नमस्ते केसीआर सरकार भूदाहानिकी प्रभुत्व विभागाधिपतुल कार्यालयालु बलिकाबोतुन्नाया हेचओडीलकु ट्विन टवर्स निर्मिस्तामु अंटोंदी अंदुकोसमेना अन्नी शाखलनु ओकचोटकु चेर्ची आ शाखल भूमुलनु प्रभुत्वं सेकरिंचिबोतोंदा तर्वात वाटिनी गंपगुत्तुगा अम्मेयबोतोंदा अंटे अवुनु अने समाधानाले वस्तुन्नायि। रेंडु रोजुल क्रितं सीएम केसीआर सचिवालय समीपंलो अन्नी शाखल हेचओडीलकु ट्विन टवर्स निर्मिस्तामनि प्रकटिंचारु। అందుకు అనువైన స్థలాలను అన్వేషించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు। అయితే ట్విన్ టవర్స్ నిర్మాణం వెనుక లోగుట్టు వేరే ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి। ట్విన్ టవర్స్ పేరుతో అన్ని శాఖల హెచ్ఓడీలను ఒకే చోటకు చేర్చి అనంతరం వారి కార్యాలయాలు ఉన్న భూమిని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోబోతోందని అంటున్నాయి। హెచ్ఓడీలంతా తక్షణమే ఆయా కార్యాలయాల భూముల వివరాలను పంపాలని ఆదేశాలు కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది। సచివాలయ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ముఖ్య కార్యదర్శులు తమ శాఖల పరిధిలోని విభాగాధిపతుల కార్యాలయాల భూ విస్తీర్ణ వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం। హెచ్ఎండిఏ స్థలాలు రాజేశ్వర గృహ ఇళ్ళు చివరికి ఎస్ఎన్ భూములను కూడా తీసుకుని అమ్మేస్తున్న ప్రభుత్వ జాబితాలు తాజాగా హెచ్ఓడి భూములు కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది। ఇప్పటికే రాజధాని ప్రాంతాల్లోని పలు ప్రభుత్వ భూములను సర్కారు వేలం వేస్తూ ఆదాయం గడిస్తోంది। హైదరాబాద్ పరిసర జిల్లాల్లోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ ప్రభుత్వ భూముల్ని అమ్మేస్తోంది। చివరికి నగరంలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములపైన కన్నుపడింది। అయితే వాటిని ఉన్నపడంగా లాగేసుకుంటే ఆందోళనలు ఉద్యమాలు తలెత్తుతాయి। అందుకే చాకచక్యంగా తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రభుత్వం ట్విన్ టవర్స్ పేరుతో బుల్లెట్ దిగే ఉపాయంతో ముందుకొచ్చింది। ట్విన్ టవర్స్ పేరుతో నిర్మాణం చేపట్టి వారందర్నీ అక్కడికి పంపి వివిధ శాఖాధిపతుల భూములన్నింటిని లాగేసుకోవచ్చు। వాటిని అమ్మేయడం ద్వారా సర్కారు ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవచ్చు అన్నది ప్రభుత్వ పెద్దల ప్లాన్। ఇందులో స్వామి కార్యం స్వకార్యం ఉంటాయి అన్న అభిప్రాయాన్ని కూడా ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు। ప్రస్తుత నగరంలో ప్రభుత్వ శాఖలన్నీ ప్రధాన రహదారి మార్గాల వెంటే ప్రైమ్ ఏరియాల్లోనే ఉన్నాయి। ఆ ప్రాంతాల్లో భూముల విలువ ఎక్కడ చూసినా గజం కనిష్టంగా 2 లక్షల దాకా పలుకుతుంది। అందుకే ప్రభుత్వ పెద్దల కన్ను వీటిపై పడింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। పరిపాలనకు సంబంధించి మొత్తం 32 విభాగాలు ఉన్నాయి। అన్ని హైదరాబాద్ లోనే ఉన్నాయి। దాదాపు వీటన్నిటికీ సొంత స్థలాలు భవనాలు ఉన్నాయి। ఈ కార్యాలయాలు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి। కొన్ని విభాగాల్లోని హెచ్ఓడి కార్యాలయాలు ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి। ఉదాహరణకు హైదరాబాద్ నడి బొడ్డున శాసనసభ సచివాలయానికి అత్యంత సమీపంలో ఉండే పాఠశాల విద్య డైరెక్టరేట్ ఇంటర్ సాంకేతిక విద్య కమిషనరేట్ ఎన్సిఈఆర్టి విభాగాధిపతులందరికీ కలిపి 7.10 ఎకరాల స్థలంలో ఈ కార్యాలయాలు ఉన్నాయి। ఈ ప్రాంతంలో గజం సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు పలుకుతుంది। డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ క్యాంపస్ మొత్తం 15 ఎకరాల స్థలం ఉంది। ఇందులో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ప్రజా ఆరోగ్య సంచాలకులు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, టిఎస్ఎంఎన్సి, ఐడిసి కార్యాలయాలు ఉన్నాయి। ఇక్కడ కూడా గజం 2 లక్షల పైనే ఉంటుంది। అలాగే నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హెచ్ఓడి కార్యాలయం 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది। వైద్య శాఖకు చెందిన స్టేట్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ కార్యాలయం
సంజీవ్ రెడ్డి నగర్ లో 5 ఎకరాల్లో ఉంది. వెంగళరావు నగర్ లోని డ్రగ్ కంట్రోల్ కార్యాలయానికి 2 ఎకరాల స్థలం ఉంది. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ కార్యాలయం 1 ఎకరం విస్తీర్ణంలో ఉంది. ఇక బాగ్లింగంపల్లి లోని ఏపీ వర్సెస్ అండ్ మిడ్వైఫ్ కౌన్సిల్ కు 7 గంటల స్థలం ఉంది. అక్కడ వెరసి వైద్య ఆరోగ్య శాఖ హెచ్ఓడి కార్యాలయాల విస్తీర్ణమంతా కలిపి 26 ఎకరాలు ఉంది. ఈ కార్యాలయాలన్నీ ఖాళీ అయ్యి ఈ భూమిని బహిరంగ మార్కెట్ లో విక్రయిస్తే సుమారు 2000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. ఒక్క శాఖ భూముల నుంచే ఇంత ఆదాయం సమకూరితే 32 శాఖలకు చెందిన భూములను అమ్మితే ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయో అంచనా వేసుకోవచ్చు. ప్రస్తుతం అప్పులు చేయనిది ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి రాష్ట్రం చేరుకుంది. ప్రతి నెలా కొత్తగా ఎక్కడ అప్పు పుడుతుందా అని ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. ఆదాయాన్ని సమకూర్చుకునే పనిలో భాగంగా ఓఆర్ఆర్ ను కూడా 30 ఏళ్లకు లీజ్ ఇచ్చింది. ప్రస్తుతం తక్కువ వ్యవధిలో తక్షణ ఆదాయ మార్గంగా హెచ్ఓడి కార్యాలయ భూములు ప్రభుత్వానికి కనిపిస్తున్నాయని అంటున్నారు. అందుకే ట్విన్ టవర్స్ మాటున వాటిని లాగేసుకునేందుకు సిద్ధమైంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోజుల క్రితం ఓ హెచ్ఓడి నూతన సచివాలయాన్ని సందర్శించారు. అక్కడి సెక్రటరీ గదులను చూసి వాటికన్నా తమ కార్యాలయమే విశాలంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కొందరు సెక్రటరీలు తమ ఛాంబర్స్ పై అసంతృప్తితో ఆయా శాఖల పరిధిలోని హెచ్ఓడి కార్యాలయాలకు వెళ్లి పనిచేస్తున్నారు. సీఎం ప్రతిపాదిత ట్విన్ టవర్స్ ను కూడా కొత్త సచివాలయం మాదిరిగానే కడితే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్మించాలి అనుకుంటున్న ట్విన్ టవర్స్ కేసీఆర్ సర్కార్ ఇస్తాను అన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మాదిరిగానే ఉంటాయి అన్న అనుమానాలు కొందరు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. వేల కోట్ల ఆదాయం సమకూర్చుకునేందుకు ఒక కొత్త స్కెచ్ రూపొందించిందా? అందులో భాగంగానే ట్విన్ టవర్స్ నిర్మాణం లోగుట్టు ఇదేనా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, హెచ్ఓడీలన్నీ ఒకే దగ్గర ఏర్పాటు చేయడం సరైన నిర్ణయమేనా? యా, గుడ్ మార్నింగ్ విజయచంద్ర గారు. మొత్తానికి నూతన సచివాలయం దాదాపు 1500 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు ఇటు సంబంధిత ఉద్యోగుల నుంచి కానీ, హెచ్ఓడిల నుంచి కానీ, కమిషనరేట్లో పనిచేసినటువంటి వారి నుంచి కానీ, పర్టికులర్గా 2000 సిబ్బందితో కూడినటువంటి సచివాలయంలో కొత్త సచివాలయం పైన రకరకాల ఊహాగానాలు, రకరకాల విమర్శలు అయితే మనం ఇప్పటివరకు చూసాం. తాజాగా 4 రోజుల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే కొత్త సెక్రటరీలో ఒక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి కీలక ఉన్నతాధికారులు కొన్ని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. మౌఖిక ఆదేశాల్లో స్పష్టంగా త్వరలో ఒక ట్విన్ టవర్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఆయా సంబంధిత అధికారులందరూ కూడా తమ తమ శాఖల పరిధిలో ఉన్నటువంటి మిగులు భూములకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ తక్షణమే సీఎస్కు అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 5 లక్షల కోట్ల అప్పుల్లో ఊరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఆనుగోయింగ్ పథకాలన్నిటికీ ఆడదాపాడదా నిధులు సమకూర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించినా కేవలము భూముల అమ్మకం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా వాటిపైన ఆధారపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాము తాజాగా
అడ్వాన్స్ జీవో పరిధిలో ఉన్నటువంటి దాదాపు 132,000 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు, ఆ సర్కారు భూములు, అదేవిధంగా దేవాదాయ భూములకు సంబంధించినటువంటి 132,000 ఎకరాల్లో దాదాపు 32,000కు పైగా ఎకరాలు ప్రభుత్వ భూముల పరిధిలో ఉన్నటువంటి భూములుగానే త్రిభువన జీవిలో ఉన్నట్టుగా మనం చూసాం. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో దాదాపు 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు, ఇతరత్ర మిగులు భూములు కావచ్చు. ఈ మిగులు భూములకు సంబంధించినటువంటి, అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి, ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి వివరాలన్నింటిపైన రాష్ట్ర ప్రభుత్వానికి సిఎస్కు నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకు సిఎస్ ద్వారా ఆదేశాలు కూడా జారీ చేయించారు. ఈ భూమిని అంతటి కూడా దాదాపు అమ్మడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 30 నుంచి 40 వేల కోట్ల మేరకు ఆదాయం సమకూర్చుకోలాగిన రాష్ట్ర ప్రభుత్వము ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసింది. సో దానిలో భాగంగా ట్విన్ టవర్స్ నిర్మాణం పేరిట ఇప్పటి వరకు గతంలో సమీకృత కలెక్టరేట్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే తరహాలో నూతన సచివాలయంలో కూడా సమీకృత సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి గతంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి కమిషనరేట్లు, హెచ్ఓడీలు, అదేవిధంగా డైరెక్టరేట్లకు సంబంధించినటువంటి కార్యాలయాలన్నీ కూడా ఆ కొత్త సెక్రటరేట్లు ఉంటాయని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ కేవలం ప్రస్తుతం సెక్రటరేట్లో సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి ఛాంబర్లు మాత్రమే కేటాయించారు. మిగతా కలెక్టరేట్లు కావచ్చు, మిగతా డైరెక్టరేట్లు కావచ్చు, కమిషనరేట్లు కావచ్చు, ఆయా సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి హెచ్ఓడీలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఈ సంబంధిత శాఖలు ఎప్పటికప్పుడు ఎక్కడ ఎప్పటిలాగే అలాగే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటి అన్నిటి కూడా తీసుకొచ్చి సెక్రటరేట్లో ఉంచినటువంటి పరిస్థితి అయితే లేదు. సో దీనికి సంబంధించినటువంటి దాదాపు 30 నుంచి 40 శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్టికులర్గా హైదరాబాద్ నగర కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిని కనుక అమ్మితే రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చు అన్నటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో కొత్త సెక్రటరేట్ ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవ సమయంలో గతంలో ఉన్నటువంటి అసెంబ్లీ పాత భవనాలను కూల్చివేసి రెడ్డి హిల్స్లో ఉన్నటువంటి దాదాపు 7 ఎకరాల స్థలంలో కొత్త అసెంబ్లీ ప్రాంగణాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి కూడా అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. కానీ అది ముందుకు జరగలేదు. దాని తరహాలో కొత్త సెక్రటరీని ఇనాగ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతము ఈ ట్విన్ టవర్స్కు సంబంధించినటువంటి నిర్మాణం విషయంలో హైదరాగూడ ఆదర్శ నగర్లో ఉన్నటువంటి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో దాదాపు 10 ఎకరాలకు పైగా స్థలం ఉంటుంది. వాటన్నింటిని కూడా కూల్చిపెట్టి వాటి స్థానంలో ట్విన్ టవర్స్ నిర్మాణం చేయాలి. అక్కడ అన్నింటినీ కలుపుకొని ఒక సమీకృత హెచ్ఓడీస్ కావచ్చు, అదేవిధంగా డైరెక్టరేట్ కావచ్చు, కమిషనరేట్లు కావచ్చు, వీటన్నింటిని కలిపి ఒకే దగ్గర ఉంచడం వల్ల మిగులు భూములుగా ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా అమ్ముకునేందుకు వెసులుబాటు దొరుకుతుంది. కాబట్టి ఆ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపు 40,000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకున్నట్లు కూడా తెలుస్తుంది. సో రాబోయే రోజుల్లో ఇప్పటికే కోకాపేట, కానామేట లాంటి కాస్ట్లీ ఏరియాల్లో రాష్ట్ర ప్రభుత్వం వివిధ కుల సంఘాలకు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం పార్టీ కోసం దాదాపు 500 కోట్ల విలువ చేసేటువంటి భూమిని కేవలం 50 కోట్లకి కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగులు భూములు, పర్టికులర్గా దళితులకు 3 ఎకరాల భూమికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ మిగులు భూములన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దళితులకు కేటాయించవచ్చు. కానీ అలాంటి భూములను తిరిగి వెనక్కి తీసుకొని వాటిని హెచ్ఎండిఏ ద్వారా, లేఅవుట్ల ద్వారా విక్రయం చేయడం వల్ల భారీగా ఆదాయం సమకూర్చుకోవాలన్నటువంటి ఒక ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిపై సర్వత్రా ఇటు పర్టికులర్గా తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ ప్రజల నుంచి, విపక్ష పార్టీల నుంచి పెద్ద స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కీలకమైనటువంటి సంవత్సరం. ఇదంతా కూడా ఎన్నికల ఏడాది, మరో 6 నెలల్లో ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. హైట్రిక్ దిశగా తెలంగాణ ప్రభుత్వము ముందుకు వెళ్లాలంటే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి ఆనుగోయింగ్ పథకాలు మనం చూడొచ్చు. దళిత మందికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17,700 కోట్లను మొన్నటి బడ్జెట్లో కేటాయించింది. కానీ ఈ 3వ దశలో 1 రూపాయి కూడా లబ్ధిదారులకు అందించేటువంటి పరిస్థితి కనిపించింది. కేవలం అనౌన్స్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో 3వ దఫా దళిత బంధు నిధులు పూర్తి స్థాయిలో అందని పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి గతంలో ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి దళిత బంధు కోసం వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వము నిధుల సర్దుబాటు చేయడం కోసం వివిధ శాఖలకు సంబంధించినటువంటి డబ్బులంతా కూడా దళిత బంధుకు పెట్టడము, ఇతర వాటికి ఇబ్బందికరంగా మారేటువంటి ప్రక్రియలో భాగంగా భూములే అమ్మకంగా ప్రధాన ఆదాయంగా ఆధారపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూసినటువంటి పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ రాజేష్.